హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తీసెస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన మొదటి ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడారు అతను ఇతనికి శుభాకాంక్షలు తెలియజేయలేదంట సో మరి ఏమై ఉంటుంది దేని గురించి ఆయన తెలియపరచలేదు అంటే అది ఆ కాన్వర్జేషన్ మొత్తం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే నా ఓటమికి నేను ఓడిపోవాలని కానీ లేదా నేను ఎదగకూడదని కానీ లేదా నేను గెలవకూడదని కానీ ఎవరెవరైతే ప్రయత్నించారో వాళ్ళందరికీ నేను బదులిచ్చే బదులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సోషల్ మీడియా లాంగ్వేజ్ ప్రకారం రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు అదే సందర్భంలో రాధాకృష్ణ గారు కూడా చాలా ఫ్రాంక్ అంటే ముందు ఉన్న చనువు ప్రకారము చాలా చనువుగా గా క్యాజువల్గా ఆ కాంగ్రెస్ చూస్తే అంటే మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్ష చెప్పలేదా అండి చెప్పలేదు అండి ఇప్పుడు ఇదే కేసీఆర్ గారు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారు ఇంటికి పిలిచి మరీ సాల్వా కప్పి ఆహ్వానించారు ప్రగతి భవనంలో మనం ఆ విజువల్స్ చూసాం ఇక్కడ ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైగా తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళమంతా ఒకటే అనుకున్న నేపథ్యంలో కనీసం జస్ట్ ఒక ఫోన్ కాల్ ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పలేదు సో బిఆర్ఎస్ వైసీపీ కూడా కలిసి పనిచేశాయి లాస్ట్గా కౌంటింగ్ రోజు కూడా ఒక రకమైన పోలింగ్ రోజు కూడా ఒక రకమైన బేభత్సం సృష్టించి మనుషులు మైండ్లు డైవర్ట్ చేయడానికి నాగార్జునసాగర్ దగ్గర ఆంధ్ర పోలీసులని తెలంగాణ పోలీసులు మోహరింపేలా చేసి వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని గెలవకుండా అసలు కాంగ్రెసే గెలవకుండా చేశారనేది ఒక వాదం నిజమేనేమో సో అందుకే ఆయన శుభాకాంక్షలు చెప్పలేదని చెప్తారు కదా ఎక్కడెక్కడ వాళ్ళు ఆయన శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఈ ఎందుకు చెప్పలేదు ఎందుకు కొని కేసీఆర్ మొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనుకోవచ్చు కదా ఎలా అంటే గతంలో ఆయన ఓదార్పు యాత్రకి అనుమతి ఇవ్వలేదు కదా రాహుల్ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ సో అప్పుడు ఆయన వాళ్ళకు తల వంచలేదు ఇతనికి ఏంటి వంచేది ఇతను ఆల్రెడీ వంచాడు వాళ్ళకి ఇతను నేను ఎందుకు చెప్పాలి అనే భావం అతనిలో ఉందేమో అలా కన్నా ఈయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్నట్టు చెప్పలేదేమో నేనైతే అలాగే అనుకున్నాను ఓకే ఒకప్పుడు టీడీపీ తానులో ముక్క కాబట్టి చంద్రబాబు గారికి ప్రిశిష్యుడు అన్నట్టుగా రకరకాల వార్తలు వచ్చాయి కదా సో అందుకు చంద్రబాబు గారు హయాంలో చంద్రబాబు గారు పేషీలో ఎవరికి కూడా ఈయన బోస పలకరించలేమో నచ్చదేమో బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం అది కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్టు ఉన్నారు అంతే కదా ఇప్పుడు కానీ రోజా కానీ నాని కానీ వీళ్ళందరూ టీడీపీలో డ్రస్టే కదా సార్ మొదట్లో అంటే రాజ అదే అంటున్నాను రాజకీయాల్లో పూర్తి శత్రుత్వం శత్రు మిత్రుడు అవుతాడు మిత్రుడు శత్రువు అవుతాడు ఏదైనా సహజం కాబట్టి చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి రాజకీయాలు బద్దశత్రువునా ఆ మీరు గెలిచారట శుభాకాంక్షలు అండి అయిపోయింది లోపల వాడి గురించి ఎన్ని కుట్రలు పనినా ఎన్నిగా వ్యంగి మా ఈడు కూడా అయిపోయాడు రా సీఎం అనుకున్నా మనసులో బయటికి మాత్రం నటించాలిగా ఇంతకు ముందు కేసీఆర్ గారి విషయం అంశం వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను నరేంద్ర మోడీ గారు విధి విధానాలు నచ్చలేదు ఆయన అంటే నచ్చలేదు బీజేపీ నచ్చలేదు అన్నప్పుడు బయటికి ఆ మోడీ గారు నమస్కారం ఏ ప్రధాని గారు అంటే అయిపోయింది కదా ఆయన వచ్చినప్పుడు వెళ్లకుండా కింద స్థాయి మంత్రిని పంపించి మూడు నాలుగు సార్లు కూడా అలాగే చేయడం కరెక్ట్ కాదు కదా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలిగా నీ రాష్ట్రానికి వచ్చినప్పుడు నీ రాష్ట్రానికి రాజ్యాంగ పరంగా ప్రథమ పౌరుడు గవర్నర్ అవ్వచ్చు కానీ ప్రజల పదంగా ప్రథమ పౌరుడు నువ్వే మరి నువ్వు వెళ్ళి ఆయనకి అదే మీరు వెళ్ళి ఆయనకి గౌరవంగా ఆహ్వానించి సార్ ఉంటారు సార్ నాకు పని ఉంది అంటే అయిపోయింది కదా మీరు ఎందుకు వెళ్ళలేదు అంత ఓపెన్ అయిపోవాల్సిన అవసరం ఏముంది అంత బయటపడిపోవాల్సిన అవసరం ఏముంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే బయటపడిపోయేప్పుడు ఓహో వీళ్ళిద్దరూ ఒకటే అని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ అయింది కదా సో అలా ఉన్నప్పుడు ఆయన ఆ ఇంటర్వ్యూలో చూసినప్పుడు రకరకాలుగా నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ బదులు తీర్చుకుంటాను గుర్తుపెట్టుకుంటాను నాకు కష్టంలో ఉన్నప్పుడు సాయపడిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటాను అన్నట్టుగా చెప్పారు సాయపడిన వాళ్ళంటే ఎప్పుడైతే ఈయన అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అంశంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన సతీమణి గారు నిలబడి నా ఇంటి కార్యక్రమం అక్కడ చేశారు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ఇప్పటికీ మర్చిపోవాలని చెప్పారు సో ఇప్పటికీ నాకు టీడీపీతో కానీ భేదాభిప్రాయాలు లేవు టీడీపీ పార్టీ పరంగా కానీ అధినేత పరంగా కానీ ఎప్పుడూ అన్యాయం జరగలే నాకే ఇబ్బందులు రాలేదని కూడా చెప్పారు అలాగే ఎవరెవరైతే నా పతనాన్ని కోరుకున్నారో నేను గెలవకూడదు అనుకున్నారో నేను ఓడిపోవడం చూశారో వాళ్ళందరూ కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను కూడా ఆయన ఆ సందర్భంలో చెప్పాడు సో మరి ఖచ్చితంగా ఉంటుంది కదా ఇన్ని రోజులు ఆయన ఇంట్లోకి వెళ్ళి క్యాజువల్గా ఆయన టీషర్ట్ ప్యాంట్ కొనప్పుడు బయటికి లాక్కొని వచ్చి ఆ రాత్రి అప్పుడు అరెస్ట్ చేసింది అది మర్చిపోలేరు కదా సో అవన్నీ గుర్తుపెట్టుకుని బదులు తీర్చుతారు ఆ బదులు తీర్చడానికి ఏ అవకాశాలు ఉన్నాయని కూడా వెతుకుతారు ఇప్పటి నుంచి రాజకీయాల్లో అది సహజం అలా వెతికిన సందర్భంలోనే ఇవాళ మనకు లేటెస్ట్ అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి కుడిభుజమైన సూర్యుడి గారు కలిశారు ఇవాళ కదా సో అది చాలా చర్చనీయాంశమైంది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ రాధాకృష్ణ గారితో ఇట్లా ముఖాముఖిగా మాట్లాడారో ముఖ్యమంత్రి హోదాలో నేను ఖచ్చితంగా ఎవరెవరికైతే బదులు తీర్చుకుంటాను అనుకున్నట్టుగా మాట్లాడారో సో ఇప్పుడు సూర్యుడు గారు కలవడం అనేది సూర్యుడు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా వరకు ఎక్కడా వార్తల్లో కనపడలేదు రెండు వేల తొమ్మిది తర్వాత ఎక్కడా కనపడలేదు బట్ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఒకసారి వార్తల్లో వినిపించారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే విజయం గారు కలిశారని విజయం గారు ఆయన మళ్ళా మరలా పార్టీలోకి రావడానికి తిరస్కరించారని పార్టీలోకి రా జగన్మోహన్ రెడ్డి గారికి అనుచుడుగా ఉండడానికి రా ఆమె సుముఖంగా లేరు తిరస్కరించారని దానికి వెనక కొన్ని కారణాలు ఉన్నాయని రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ నేను ఎక్కడ మనకి చెప్పలేకుండా మనకి అన్యాయం చేశాడు అన్నట్టుగా రకరకాల వార్తలు వచ్చాయి కారణం ఏదైతేనే విజయమ్మ గారు దగ్గర రానవలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సూర్యుడిని దగ్గర చేర్చుకోలే బట్ ఇప్పుడు మళ్ళీ వార్తలు వినిపించారు ఇప్పుడు అంతగా రాజకీయ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎక్కడ వార్తలోని వ్యక్తి అంత డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా కలిసేంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులతో అయితే పరపతి ఉండొచ్చు సూర్యుడి గారికి కానీ ఇప్పుడు ఆ నాయకులు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు కొంతమంది ఉన్న అంత అగ్రెసివ్గా అంత పదవిలో కీలకమైన పదవిలో లేరు ఎవరో భట్టి గారు ఉత్తమ్ కుమార్ గారు కొంతమంది తప్ప కదా మరి ఇప్పుడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్ ముఖ్యమంత్రిని ఎంత రేంజ్ ఎలా వచ్చింది సూర్యుడి గారికి అంటే ఎక్కడ తెరవడానికి ఇంకో అంశం కూడా ఉంది రావంత్ రెడ్డి గారే సూర్యుడి గారిని వెతికి మరీ రప్పించుకున్నారు అని కూడా ఒక టాక్ ఉంది మీరు అడిగిన క్వశ్చన్కి ఏదైతే రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఒక్కొక్కరిని బదులు తీర్చుకుంటాను అన్నట్టుగా లేదని గుర్తుపెట్టుకుంటాను నాకు విషయస్ చెప్పిన వాళ్ళని చెప్పడం వాళ్ళని కూడా అన్నట్టుగా అన్నారు ఇప్పుడు సూర్యుడిని తీసుకొచ్చి జగన్ గారికి సంబంధించిన అంశాల మీద ఏవైనా చర్చి లేవనెత్తారా లేదా అందుకోసమే సూర్యుడి గారిని రప్పించుకున్నారా లేదు సూర్యుడే సీఎం రావంత్ రెడ్డి గారిని కలిశారా అనేది మాత్రం కొచ్చిన మార్క్ క్లియర్ మీకు అర్థమైందా అర్థమైంది కాబట్టి చెప్పలే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు కదా అలాగా సూర్యుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేసారో ఇప్పుడు ఆ పడన వ్యక్తులుగా పరిగణించి వాళ్ళందరినీ కలుపుకుపోతారు అంటే షర్మిళ గారు కాంగ్రెస్లోకి వచ్చారు కదా సూర్యుడు గారు దాని గురించి మాట్లాడడానికి రావంత్రెడ్డి గారిని కలిసారని కూడా కానీ నా క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ గా సూర్యుడి గారికి రావంత్ రెడ్డి గారిని ఎంత బిజీ షెడ్యూల్లో ఆయన రోజుకో సమీక్ష సమావేశం ప్రాజెక్టు డే బై డే వన్ బై వన్ అన్ని తవి తీస్తున్నాడు కదా పాత పాత ప్రభుత్వం చేసిన అవకతవకలతో పాటు కొత్త ప్రభుత్వం చేయాల్సిన మంచి పనుల మీద కూడా శరవేగంగా అన్ని దూసుకుపోతున్నాడు కదా అని చెప్తూ సో అంత టైం ఎక్కడ ఉంది సూర్యుడు లాంటి వ్యక్తిని కలవడానికి కదా సో బట్ షర్మిళ గారి విషయం ఏమో సూర్యుడు రేపు వద్దు శర్మిళ గారు పక్కన చేరుతారేమో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన చేరలేదంటే ఛాన్స్ లేనట్టే అంటే అక్కడ పడటలేదన్నట్టే అర్థం షర్మ గారి దగ్గర చేరుతారేమో లేదంటే ఇదే సూర్యుడు గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటారేమో ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కుడిబుజంగా ఉన్న సూర్యుడు గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కాంగ్రెస్ లో ఎలా మార్చుకోవాలి ఎలా నడుచుకోవాలి ముఖ్యమంత్రి కూడా ఉండి ఏ ఏ పనులు చక్కబెట్టాలని కోరిసే అనుభవం ఉంది కాబట్టి ఆయన పిలిపించుకున్నాడేమో మనం ఎలాగైనా రచించుకోవచ్చు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు బట్ అసలు విషయం ఏంటనేది మాత్రం క్వశ్చన్ మార్కే అది పోను పోను మనకు తెలుస్తుంది ఏ రాజకీయ వ్యూహం ఎటు దారి తీస్తుందో సూర్యుడు లాంటి వ్యక్తి కలిశారంటే ఎటువైపు ఎవరిని ఏ విధంగా మార్చడానికి ఎడగొట్టడానికా అదే ఏ విధంగా వాళ్ళ రాజకీయ భవితను మలచడానికి రాజకీయ భవితను తగ్గించడానికి కూడా అనుకోవచ్చు కదా కానీ సూర్యుడు అనే వ్యక్తి ఇప్పుడు మళ్ళీ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ లో పిసి చీఫ్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు అయితే కనుక అతను కూడా అక్కడ అడుగు పెడితే మళ్ళీ కాంగ్రెస్ని తీసుకురావచ్చు అంటారా జనంలోకి లేదు కాంగ్రెస్ ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కింద స్థాయిలో ఉండు అదే ఇప్పుడైతే తెలంగాణ ప్రకటించారో ఆంధ్రంతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి అట్లాంటి కాంగ్రెస్ని మళ్ళీ బతికించి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు కష్టం రెండు వేల ఇరవై తొమ్మిదికి మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ ఇప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా ఉంది కాబట్టి టీడీపీ జనసేనకి అది ప్లస్ అయిపోతుంది అది ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నో నో డౌట్ అట ఆ కాబట్టి కాంగ్రెస్కి అప్పుడే కాదు టైం పడుతుంది బట్ ఆ టైంని ఇప్పటి నుంచే ఇట్లో చేసుకుందాము రాజశేఖర రెడ్డి బిడ్డగా ఇవి పెట్టి కాస్త పైకి తీసుకొద్దాము బతికించుకుందామనే ప్రయత్నంలో భాగంగానే ఈ షర్మిలా గారిని పెడుతున్నారు తప్ప ఇప్పుడైతే పోటీగా రాలేదు